బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని 20వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ సాగర్ గౌడ్ మాట్లాడుతూ వార్డు పరిధిలోని అన్ని కాలనీలకు సమానంగా వచ్చిన నిధులను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మల్లికార్జున నగర్లో సీసీ రోడ్డు, నూతనంగా కూరగాయల మార్కెట్ షెడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళల భవనానికి అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి కాలనీకి న్యాయం చేసేలా చూస్తానని చెప్పారు. ఇప్పటికి దాదాపు ఒక 60-70 లక్షల వరకు మనం ఖర్చు పెట్టాం మన మన వార్డులో. ఒకటి ఈ మీ సేవా గల్లీలో రోడ్ వేయడం కానీ, ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్న మార్కెట్ కానీ, ఇది మనకి మహిళా భవన్ కూడా ఒక 5 లక్షల వరకు మనం పెట్టడం జరిగింది. ఫెన్సింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇవన్నీ. తర్వాత మల్లికార్జున నగర్లో ఒక 8 లక్షలతో సీసీ రోడ్, ఎన్ఎఫ్సి కాలనీలో కూడా ఒక సీసీ రోడ్. అట్లా వచ్చిన డబ్బులు అందరికీ డివైడ్ చేసే విధంగా, ప్రతి కాలనీకి న్యాయం చేసే విధంగా మనం ముందుకు పోతున్నాం. తర్వాత ఇప్పుడు చేయబోయే పనులు ఏంటంటే, ఆల్రెడీ శాంక్షన్ ఇనాగ్రేషన్, రేపో మాకో పనులు మొదలయ్యేవి కూడా కొన్ని ఉన్నాయి. మన గవర్నమెంట్ స్కూల్ నుంచి కాళికనగర్ వాటర్ ట్యాంక్ వరకు అది కూడా పెద్ద రోడ్ పెట్టిన అందరూ వచ్చి ఇనాగ్రేషన్ కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు స్టార్ట్ చేస్తామని కాంట్రాక్టర్ నాకు చెప్పాడు, కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు చేస్తాం, ఏదో ఒక 2 రోజులు. తర్వాత మీరు అందరు చెప్తున్న డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్డు మీద నీళ్లు పోతున్నాయి, రోడ్ మూచిలాగా ఉంది అని కూడా అపార్థులు చెప్పారు. అదంతా నేను కూడా గమనించి మొన్న జరిగిన మీటింగ్ లో 50 లక్షలు కాదు ఇక్కడ నుంచి కింది దాకా డ్రైనేజ్.